సో ఫైనల్లీ మెగా 157 గురించి వస్తే, సో బింబిసార ఆయన వశిష్ట గారు కూడా మీకు పాపం ఆయన స్ట్రగ్లింగ్లో ఉన్నప్పటి నుంచి మీకు బాగా తెలుసు. సో ఫస్ట్ సినిమా మంచి సక్సెస్, నిన్న సైమా అవార్డు కూడా వచ్చింది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కింద. సో మెగా 157 ఆ కాన్సెప్ట్ చూస్తేనే మాకు అంటే మెగాస్టార్ పవర్ చూపించడానికి పంచభూతాలు కలిసి వస్తున్నాయి అన్నట్టు చూపించారు ఆ పోస్టర్ ఒక్కటే, అది చూస్తేనే మాకు ఎక్కడ లేని వచ్చేసింది అనమాట. సో దాని గురించి ఏమన్నా చిన్న చెప్పండి సార్. నువ్వు రైటర్స్ డిపార్ట్మెంట్లో చేరి సార్ మన వశిష్ఠ్కి ఏమన్నా స్క్రిప్ట్ హెల్ప్ చేయి సార్ ప్లీజ్ సార్, మీరు మీరు అలాంటి అవకాశం ఇస్తానంటే నేను అలా కాదు, డెఫినెట్గా బింబిసార్ లాంటి ఆ పేరు పలకడానికి రాని సినిమా నాకు కెమెరామెన్గా బింబిసారా బింబిసార ఏ సినిమా జరుగుతుంది అది బింబిసారా అని బింబిసారా అదేంటి బింబిసారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే సో దాని కర్త కర్మ క్రియ వశిష్ఠ్ ఓకే. సో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కూడా అగ్నికి ఆజ్యం తోడేనంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మీకు అంటే మీకు నాకు మనకి ఒక ఒక ఎమోషన్ కదా మనందరికీ మనందరికీ అందరికీ ఆ బింబిసారుడు ఈ మెగాస్టార్ ఇద్దరు కలిపి 157 ఏదో చేయబోతున్నాను. ఒక అద్భుతం అయితే జరగబోతుంది, ఒక అద్భుతం జరగబోతుంది, పంచభూతాలు కలిస్తే ఒక అద్భుతం ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఓకే సార్, సో మెగాస్టార్ గారి గురించి సరదాగా మాట్లాడితే నాకు తెలిసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్ చేసుకోలేము కదా మన మీతో మాట్లాడితే. అబ్బో ఇప్పుడు నాకు వెరీ ఇన్స్పైరింగ్ థింగ్స్ నేను ఆయన దగ్గర నేర్చుకుని చాలా కోలాలు ఉన్నాయి, అందుకని అదొక పుస్తకం ఆయన గురించి మాట్లాడాలంటే సరిపోదు.